అందరికి నమస్కారం. దిస్ ఇస్ సునీత ఉపద్రష్ట. నవంబర్ 13th వరల్డ్ కైండ్నెస్ డే మీ అందరికీ తెలుసు. టచ్ లైఫ్ ఫౌండేషన్ డే లాంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే అవర్ బిలౌడ్ సూపర్ సింగర్ శ్రీమతి చిత్రగారి డిజిటల్ కాన్సర్ట్ ఉందన్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఆ కాన్సర్ట్ వినాలి అంటే కనుక మీరు చేయాల్సిందల్లా ఒకటే, touchalife.org కి వెళ్తే అక్కడ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. సో బికాజ్ యూఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ అండ్ యుల్ హ్యావ్ ఫెంటాస్టిక్ టైమ్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. సో ఆవిడతో మాట్లాడడము అంటే ఐ డోంట్ నో, బాలు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చిత్ర గారు పాటలు వింటూ ఉంటారు, సరే బాగానే ఉంటుంది, మాట్లాడించండి చూద్దాం అని ఎప్పుడు ఒక సవాల్ విసురుతూ ఉండేవారు బాలు గారు. సచ్ ఎ స్వీట్ పర్సన్ షీ ఇస్. మానవత్వం పరిమళించిన మంచి మనిషి ఎవరు అంటే నాకు తెలిసిన వాళ్ళలో వేళ మీద లెక్క పెట్టుకునే ఆ లిస్ట్లో ఉంటారు చిత్ర గారు. కాసేపు వారితో ముచ్చటిద్దాము. కైండ్నెస్ గురించి, ఆవిడ జీవితంలోని అనుభవాల గురించి, అనుభూతుల గురించి తెలుసుకుందాం. ఆ కోకిల కంఠం ముందు నా గొంతు మూగబోతుంది. ఇంకొక కోకిల పాడబోతున్నారు. ఇంకొక కోకిల. You are such a sweet and fantastic human being. నేను నా జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరికి చెప్తాను ఈ విషయం. పాట పరిమళించాలి అంటే మనసు స్వచ్ఛమైంది అయి ఉండాలి. ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ ఆర్ట్ ఫామ్, అది కొంచెం అసలు ఎవరికన్నా దానిలోని దైవత్వం వాళ్ళు ఫీల్ అవ్వగలగాలి అంటే మనకి స్వచ్ఛమైన మనసు ఉండాలి యాజ్ అన్ ఆర్టిస్ట్. మీరు మీ పాట మధురమైనదా మీ మనసు మధురమైనదా అని ఎవరన్నా డిబేట్ చేస్తే కనుక గెలవటం చాలా కష్టం. ఇది అని చెప్పడం ఇంపాసిబుల్. హౌ కెన్ యూ బి సో స్వీట్ మేడం? హౌ కెన్ యూ బి సో మేడం? వద్దు, ముందే చెప్పాను. అదే ఇంటర్వ్యూ కదా హోస్ట్ గా, అప్పుడు కూడా మేడం వద్దు. లవ్ యూ అక్క, అది బెస్ట్. How can you be so sweet, Akka, always? Ante mee jeevithamlo kuda enno sandarbhalu like chaala depth ki velli, I don't want to go back and remind you all those things, but avanni tattukoni how can you be so strong anala lekapothe how can you smile like that, how can you sing like that? Naaku na dukham adanni na personal adanni baita vallaki nenu ila force chesi vallaki ivvakudadu. Everybody wants to be happy and హ్యాపీగా ఉన్న ప్లేస్ లో పాజిటివిటీ ఉంటుంది. ఐ వాంట్ టు బి, ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు బి విత్ పాజిటివ్ పీపుల్ అండ్ ఇన్ ఎ పాజిటివ్ అట్మాస్ఫియర్. సో అందుకే నేను వెన్ ఐఎమ్ ఎలోన్ నాకు నా తోడుగా నా దుఃఖం అదన్నీ నా తోస్తుంది. అయితే వెన్ ఐఎమ్ విత్ సంబడి ఐ వాంట్ టు బి హ్యాపీ అండ్ ఐ వాంట్ టు మేక్ దమ్ హ్యాపీ. మేబీ దట్ ఈస్ గాడ్స్ డిసిషన్. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ it is destined to happen, it will happen, but we have to move forward. Kani inta determination like that, the strong you know, will power just actually like I got counseling from so many people has made me strong actually. Really? Initially I got counseling from so many people for almost 3 months. I was continuously getting counseled by some senior I have to tell you, she's Mrs. Rekha Ramachandran. She is also a Telugu lady. Okay. And she was almost 2 months, she was every day almost she was coming here. And I think she's the one who brought me back along with so many other well-wishers. But she was the main person. Great to know. Because as we see, manam chaala mandini mana jeevithamlo kalustu untam. We come across many people. కానీ కొంతమంది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు టువర్డ్స్ పాజిటివిటీ. మనం ఎన్ని హర్డల్స్ ఎదుర్కొన్నా కూడా మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ రావడానికి వాళ్ళు మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బాగా ఉపయోగపడతారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాలుగారినే తీసుకుందాము. ఇట్స్ లైక్ ఆ దారి చూపించారు మనందరికీ, యూనో, గ్రేట్ వెల్ విషర్ మనిద్దరికి, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ బాలుగారు చాలా మంచి విషయాలు నేర్పించి వెళ్ళిపోయారు, అది చెప్పాలి. ఇప్పుడు జయస్దాస్ గారి పాదాభిషేకం చేశారు కదా ఇండస్ట్రీలో, వేరే ఎవరు ఎవరికైనా చేసి ఇంతవరకు మనకు తెలియదు కదా.
అదన్ని అస్సలు ఒక చూడలేదు. మన ఒక పెద్దవారు చూపించారు, మీరు కూడా ఇలా గౌరవించాలి మీ సీనియర్స్ని అలా చూపించారు. అయితే నేను కూడా మన అది దానికి ఎందుకో అది ఎలా చేయాలో ఏం తెలీదు. మలయాళంలో అలాంటి ఒక అది ఇదివరకు ఇంతవరకు ఎవరు అలా చేసి నాకు తెలియదు ఇంతవరకు. అయితే తెలుగులో అదే తెలుగు సంస్కారం కదా, ఇలా గౌరవించడం తెలుగులో అది ఒక సంస్కారం, అది నాకు తెలియదు ఇంతవరకు. అయితే బాలుగారు అది చూపించారు, మీరందరూ జానకి మార్గం గారు చూపించారు, వాళ్ళకి వాళ్ళకి చేయాలి, మనం చేయాలి, నేను కూడా మనం అందరం ఖచ్చితంగా కలిసి చేయాలి, మనందరం కలిసి వాళ్ళకి చేయాలి. పెద్దవాళ్ళకి చేయాలి. నేను చాలా ఆలోచించాను తర్వాత, అయ్యో బాలుగారు ఇలా అని అప్పుడే చెప్పారు. అదే అలాగే ఘంటశాల సార్ గారికి కూడా ఒక ఏదో పెద్ద ఫంక్షన్ పెట్టారు, ఒక విగ్రహం కట్టించి ఆయన అన్వీల్ చేయటానికి బాలుగారు వెళ్ళారు. అండ్ చాలా సందర్భాల్లో ఘంటసాల మాస్టర్ గారి గురించి ఆయన మెన్షన్ చేయకుండా ఇప్పుడు లేరు. అంటే ద వే హీ యూస్ టు ట్రీట్ హిస్ సీనియర్స్ ని ఆయన ఎవరి నుంచి అయితే ఇన్స్పిరేషన్ తీసుకున్నారో, ఎవరైతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారో జీవితంలో, పాడడం విషయంలో, ఏ ఒక్కరిని కూడా ఆయన తక్కువ చేసి లేకపోతే రికగ్నైజ్ చేయకుండా లేరు. నాట్ ఓన్లీ సింగర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిషియన్ ఫర్ దట్ మ్యాటర్. I always used to wonder, he remembers everybody who played for each song. Very true. మొన్న పాడిన సాంగ్ కూడా ఈ రోజు తెలియదు, మర్చిపోతున్నాను. అలా పరిస్థితిలో ఎలా ఇంత ఇంత మందిని ఎలా గుర్తు చేసి ఆ రికార్డింగ్ లో ఆ ఇన్స్ట్రుమెంట్ ఆయన వాయించారు అని జ్ఞాపకం పెట్టేసి అది చెప్పడం చాలా 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 పెద్ద విషయం. ఎందుకంటే ఆల్వేస్ ఆయన వెన్ హీ కమ్స్ ఫర్ సమ్ అదర్ షూట్స్ ఐ ఆల్వేస్ యూస్ టు వంట ఎలా ఇంత విషయాలు ఎలా గుర్తు పెడతారో ఏమో అని. నాకు తెలిసి ఆయనకి ఇది తప్ప ప్రపంచం లేదు, దిస్ ఇస్ హిస్ వరల్డ్. హీ ఎంజాయ్స్ బీయింగ్ దేర్ ఆల్వేస్, హీ వాంట్స్ టు బీ దేర్. బట్ ఐ నో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ వీ లాస్ట్ హిమ్. బట్ అక్క, ఇలా ప్రొఫెషనల్గా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన బాలుగారు లాంటి వాళ్ళు నాకు తెలిసి పర్సనల్ లైఫ్లో కూడా, ఇప్పుడు ఈ వీఆర్ టాకింగ్ అబౌట్ కైండ్నెస్ డే అండ్ వీ వాంట్ టు ప్రమోట్ కైండ్నెస్ డే. ఇప్పటి వరకు చాలా మనం ప్రమోట్ చేస్తూ వచ్చాం, టీచర్స్ డే అన్నాము, లేకపోతే స్టూడెంట్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వింటున్నాను కైండ్నెస్ డే అని, అలాంటి ఒక డే ఎగ్జాక్ట్లీ, ఉందని ఇంతవరకు తెలీదు. దట్స్ రైట్. సో మనకి ఈ విషయంలో నాలెడ్జ్ తక్కువ, కాకపోతే వేరే కంట్రీస్, ఆస్ట్రేలియా, అమెరికా, రకరకాల కంట్రీస్ ఆల్రెడీ దీన్ని చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ నవంబర్ 13th. సో వై డోంట్ వీ స్టార్ట్ అట్లీస్ట్ ఈ ఇయర్ ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తే ఏం లేదు, కైండ్నెస్ గురించి ఓ నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవటం. లెట్స్ స్ప్రెడ్ కైండ్నెస్, లెట్స్ స్ప్రెడ్ లవ్. ఇంతకు మించి ఇప్పుడు కావాల్సిన, యూనో, స్పెషలీ ఈ పాండమిక్లో ఇంతకు మించి మనిషి మనిషి సాయం ఉండటం తప్ప కావాల్సింది ఏముంది? డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు ఒకే రోజు చూస్తున్నాడు, లైక్ యునో వీఆర్ ఆల్ ఫేసింగ్ ది సేమ్ ఇష్యూ, రైట్? సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు, ఐ నో యూ హ్యావ్ ఎ ట్రస్ట్ అండ్ యూ డూ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్, సో ఈ పాండమిక్ టైంలో మీరు చేసింది ఏదో మాకు మాతో పంచుకుంటారా ప్లీజ్? పాండమిక్ టైంలో అని కాదు, యాక్చువల్గా ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసినది ఫస్ట్ ప్లాన్ చేసింది ఏసీవి అని ఒక ఛానల్ ఉంది మలయాళం టెలివిజన్లో, ఏషియానెట్ కేబుల్ విజన్, వాళ్ళు చాలా మ్యూజిక్ ని ప్రమోట్ చేస్తున్న ఒక ఛానల్. సో వాళ్ళకి చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అని వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు నా 25th ఇయర్ అని స్టార్ట్ చేశారు. నేను చెప్పాను నాకు అలాంటి నా కోసం ఒక సెలబ్రేషన్ నాకు ఇష్టం లేదు, అది వద్దు అని చెప్తే, ఇల్ల మీరు అలా అది మీరు ఒప్పుకోవాలి, అప్పుడే స్పాన్సర్స్ ని మనకు దొరుకుతుంది, ఒక ఏదైనా ఒక ఫంక్షన్ చెప్తే మాత్రం స్పాన్సర్షిప్ వస్తుంది, సో ప్లీజ్ ఒప్పుకోండి ఒప్పుకోండి అని చాలా నన్ను ఫోర్స్ చేసి స్టార్ట్ చేసాము. ఈ స్నేహ చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాను. తర్వాత అది స్టార్ట్ చేసి 3 మంత్స్ లో నాకు నందన ఐ లాస్ట్ హర్, సో అప్పుడు అది స్నేహ నందన చారిటబుల్ ట్రస్ట్ అని మార్చేసుకొని ఇప్పుడు 22 పీపుల్కి లైఫ్ టైం పెన్షన్, మ్యూజిషియన్స్, సిక్ మ్యూజిషియన్స్ అబౌవ్ 60. మ్యూజిషియన్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్న టైంలో వాళ్ళ ఫ్యామిలీని అన్ని పిల్లలకి చదువు
చాలా ఉంది కదా, అదన్నీ వాళ్ళు చేసి రిటైర్మెంట్ టైంలో వాళ్ళకి డబ్బు లేదు, ఇలాంటి చూడ్డానికి ఎవరు లేరు, అలా పరిస్థితిలో అలా ఉన్న కొన్ని మంచి మ్యూజిషియన్స్కి వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు మంత్లీ పెన్షన్ అంటిల్ దే డై, అదొకటి చేస్తున్నాను. తర్వాత మీడియా వన్ అనే ఒక ఛానల్ ఉంది, అది కూడా టెలివిజన్ ఛానలే. వాట్ మై వాట్ యునో వాట్ ఐ థింక్ ఇస్ ఆఫ్టర్ మీ ఆల్సో దిస్ షుడ్ కంటిన్యూ. నేను ఉన్న వరకు ఇదన్నీ ఉంటుంది, నేను వెళ్ళిపోయిన తర్వాత అది స్టాప్ అవ్వకూడదు కదా. సో అందుకోసం ఇలాంటి నమ్మకం ఉన్న వాళ్ళతో కలిపి చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుందని ఒక నమ్మకంతో స్టార్ట్ చేసాము. మీడియా వన్ ఛానల్లో చేస్తున్నది చాలా కష్టపడుతున్న చాలా మంది ఉన్నారు కదా, ఈ ఈ టైంలో మాత్రం కాదు. బేసికలీ ద ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హిస్ బెడ్ రిడన్ అండ్ సమ్ చిల్డ్రన్ దే డజన్ హ్యావ్ దే ఆర్ ఇల్ దే ఆర్ సిక్ అండ్ నో డబ్బు టు ట్రీట్ దెమ్, అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మనకు ప్లేస్ ఉంది అయితే ఇల్లు లేదు, అలాంటి వాళ్ళకి ఇల్లు కడతారు, దానికి వాళ్ళతో నేను కూడా డొనేట్ చేసి అది చాలా మందికి హెల్ప్ చేశాను ఆ ఛానల్ ద్వారా. తర్వాత ఇయర్లీ ఒక 3 కాన్సర్ట్స్ స్పెషల్ చిల్డ్రన్ కోసం చేస్తాను, ఫ్రీగా చారిటీగా చేస్తున్నాను స్పెషల్ స్కూల్స్ కోసం. అలాంటి ఏదో నాకు అలా చేయగలిగితే, ఎంత రోజు చేయగలదో తెలీదు, అయితే అంతవరకు నాకు పాడే శక్తి ఉన్న వరకు ఇలాంటి కూడా చేయాలని నా మనసులో ఉన్న సరస్వతీదేవి కటాక్షం మీకు పుష్కలంగా ఉంది. షీ బ్లెస్డ్ యూ, ఐ మీన్ యు ఆర్ హర్ చైల్డ్ ఆల్వేస్. ఆవిడ మిమ్మల్ని ఇలా క్యారీ చేస్తూ వచ్చారు ఆవిడ చేతుల్లో. సో ఐఎమ్ ష్యూర్ మీలాంటి మంచి వ్యక్తులు ఎంతో మంది సహాయం చేయడానికి, అంటే దేవుడు పంపించిన ఇన్స్ట్రుమెంట్స్గా నేను భావిస్తాను, ఒకళ్ళు ఒకళ్ళకి సహాయం చేస్తున్నారు అంటే ఏదో పూర్వజన్మ సుకృతం ఉండాలి, ప్లస్ దేవుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇన్స్ట్రక్ట్ చేసే ఉంటాడు. అలాంటి బ్లెస్డ్ చైల్డ్ యూఆర్. సో మీకు అలా సహాయం చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఐఎమ్ ష్యూర్ యూ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్, బట్ అయ్యో అది ఒకటి ఒక విషయం చెప్పడం కష్టం. ఏంటంటే ఇస్తున్న అందరూ ఇలాగే చెప్తారు కదా, వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేస్తారు. మీరు మీ లైఫ్ లో చూసిన మోస్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్ చాలా మంది ఉన్నారు. అయితే కూడా నాకు ఒక లేడీ గురించి చెప్పాలి, హర్ నేమ్ ఇస్ సావిత్రి అమ్మ. ఎవ్రీబడి కాల్స్ హర్ సావిత్రి అమ్మ, బట్ హర్ పెన్ నేమ్ ఇస్ కృష్ణ ధూళి. She's an ardent devotee of Lord Krishna. She hasn't learned music. She hasn't learned anything. Her husband is a lawyer. They don't have children. So she is an ardent devotee of Lord Krishna. So once she started writing songs about Krishna, all in Hindi and mostly Hindi. But she hasn't learned Hindi. That is the biggest point. Wow. She hasn't learned music also, but she composes in some rare ragos also. Like Sunada Vinodini. That's all rare. Kalyani, Kamboji, alanti manakandariki telusu. Aithe rare ragas kuda ame ilaage aithe correct ga untundi ragamlone untundi. She composed a lot of bhajans and she taught so many children in that village, in that, what do you call, Agraharam? Agraharam. Brahmins illu, pakkana 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 untundi kada. Alanti, akkada unna chinna pillaliki evening vallu amme daggaraku vastaru, nerpistaru vallaki okoka bhajans, okoka roju nerpi, nenu kuda amme daggara velli konni bhajans nerchukunnanu. Tarvata ఒకరోజు డ్రీమ్లో కృష్ణుడు వచ్చి నవ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు మీ అని చెప్పి, అప్పటి నుంచి వాటర్ కూడా తాగకుండా ఒక 4 డేస్ అలాగే నేను వెళ్ళాలి కృష్ణుడి దగ్గరకి వెళ్ళాలి అని చెప్పి పోయారు. సో ఆమె సాంగ్స్ నేర్చుకోవడం మాత్రం కాదు, ఆ పిల్లలకి ఏదైనా
వంట ఏదైనా చేసి అది ఇస్తారు, అది కూడా ఇస్తారు. అలాంటి ఒక వెరీ ప్యూర్ ప్యూర్ లేడీ షీఈస్. ఐ సీ హర్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో ఎవ్రీ టైమ్ వెన్ ఐ థింక్ అబౌట్ హర్ ఐ గెట్ గూస్ బంప్స్ యాక్చువల్లీ. షీఈస్ చూడడానికి కూడా అలాగే ఒక ఫ్రజైల్, ఒక అందమైన ఒక అమ్మాయి, ఒక లేడీ. I still remember her and I pay a lot of respect to her and I always think about her. She is a very kind hearted lady but a person so close to Krishna. Antar kada Shri Krishnude chala attract chestadu aina attract you like this magnetic power unda ainlo. So aina nenu kuda Krishna devotee so anduke అందుకే అది తేజస్ ఉంటుంది. అదే అది కాదు దానికి నేను కూడా చాలా నమ్ముతున్నాను కృష్ణ. కృష్ణ ఇస్ మై ఫేవరెట్ టు. ఐ టేక్ ఏకాదశి వ్రతం అండ్ ఆల్. వెరీ నైస్. ఐ మీన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో సి లాస్ట్ మార్చ్ నుంచి ఫిబ్రవరి నుంచి మొత్తం మారిపోయింది టోటల్ గా. అసలు మన ఫీల్డ్ అసలు రోజు రికార్డింగ్స్ కి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, కాన్సర్ట్స్ కి ట్రావెల్ చేసే బిజీ 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 బిజీగా ఉంటారు మీరు. ఇనిషియల్ లాక్డౌన్ ఇనిషియల్ టైమ్ లో కొంచెం ఎంజాయ్ చేశాను. బిజీ ఏం లేదు, చాలా బాగా నిద్రపోవచ్చు, ఎప్పుడు ఎప్పుడు లేట్గా లేస్తే కూడా ఎవరు ఏ అడగరు అలాంటి. వన్ వీక్ టూ వీక్స్ కొంచెం రిలాక్స్ అయ్యాను. తర్వాత న్యూస్లో అన్ని ఈ పాండమిక్ గురించి ఒక్కొక్క న్యూస్ వస్తున్నప్పుడు నాకు తెలియకుండా ఒక టెన్షన్ వచ్చేసింది, ఒక యాన్సైటీ. సో నిద్రపోవడం చాలా లేట్ అవుతుంది, 2 o'clock అయితే కూడా నిద్రపోలేని అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. కొంచెం డిప్రెషన్ కూడా వచ్చింది. ఇంట్లోనే కూర్చొని చాలా బిజీగా ఉన్న టైం నుంచి ఇప్పుడు ఇంట్లో ఉంటే మనకు చాలా మెమరీస్ వస్తుంది కదా. అప్పుడు కొంచెం డిప్రెషన్ అయ్యి కొంచెం నేను మళ్ళా కొంచెం కౌన్సిలింగ్, చాలా మంది దగ్గర మాట్లాడడం అదన్నీ స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ నాకు ఏదైనా ఒక పని చేయాలి లేదంటే ఐ ఫీల్ గెట్ మోర్ డిప్రెస్డ్. సో మన కొన్ని ప్లేబ్యాక్ సింగర్స్ వాళ్ళ దగ్గర అడిగాను, మనకు ఏదైనా ఒక వాళ్ళ అందరినీ కొంచెం ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు ఏదైనా సాంగ్స్ లేదంటే ఏదైనా ఒక కన్సోల్ చేసినట్టు ఏదైనా సాంగ్ మనం అందరూ కలిసి పాడేద్దామా అని అడిగి వాళ్ళు కూడా అందరూ ఒక్కొక్క లైన్, ఒక జానకి గారు పాడే ఒక సాంగ్ లో పొగిడేంది గారు మ్యూజిక్ చేసిన ఒక సాంగ్, అందరూ ఒక్కొక్క లైన్ పాడేసి రఫ్ గా ఫోన్ లో అన్ని ఫోన్ లో చేసి అదన్నీ కలిపి ఒక వీడియో లాగా రిలీజ్ చేశాను. తర్వాత బాలుగారు కూడా దాంట్లో వచ్చేసారు, దాంట్లో పాడారు ఒక లైన్ బాలుగారు కూడా పాడారు. బాలుగారితో చేశాను, మనవ్ గారు, శంకర్ మహాదేవన్ గారు. అలాగే బాలుగారు చేసిన ప్రాజెక్ట్స్ లో కూడా బాలుగారు మ్యూజిక్ చేసిన ఒక సాంగ్ డాక్టర్స్ నర్సెస్ వాళ్ళకి థ్యాంక్స్ చేయడం, ఆ దాంట్లో మలయాళం వర్షన్ నా చేత పాఠం చేశారు. కరెక్ట్ కరెక్ట్. అదే తర్వాత బాలుగారుకు మలయాళం వస్తున్నప్పుడు నన్ను హెల్ప్ అడుగుతారు, కొంచెం మలయాళం కొంచెం చదివి చెప్పు నాకు అని. సో ఈ టైంలో అదన్నీ చేశాను. సో అలా అలా ఉండి కూడా ఇప్పుడు ఇప్పుడు టోటల్ గా డిజిటల్ అయిపోయింది, డిజిటల్ యుగం. కాన్సర్ట్స్ కూడా నాకు తెలిసినంత వరకు సింగర్స్ అందరిలోనూ మా అందరికి కూడా మార్గం చూపించింది మీరే. ఫర్ దట్ మ్యాటర్ యు హావ్ స్టార్టెడ్ డిజిటల్ కాన్సర్ట్ అనే కాన్సెప్ట్ అండ్ సక్సెస్ అంటే అక్కడ కూడా సక్సెస్ చూసారు 100%. ఐఎమ్ ష్యూర్ చిత్ర గారి డిజిటల్ కాన్సర్ట్ అంటే ష్యూర్ షాట్ అంతే, దట్ ఈస్ సూపర్ హిట్. దాంట్లో అయితే ఐఎమ్ ఎంజాయింగ్ దట్, ఐ షుడ్ సే ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఆల్సో, బట్ ఐఎమ్ మిస్సింగ్ ద ఆడియన్స్. వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ లేదంటే వాళ్ళు అడిగిన సాంగ్ పాడటం, రెస్పాన్స్, దట్ వి ఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ. యా, బట్ ఈ టైమ్ లో మనకు వేరే దారి ఏం లేదు, ఇలాగే చేయాలి. ఆడియన్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ లేనప్పుడు కూడా ద వే యు సింగ్ అండ్ ద వే యు కండక్ట్ ద షో మీరు చేసుకొని అంతే సిన్సియర్ గా అంతే డెడికేషన్ తో అది మీ వల్లే సాధ్యం అవుతుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్.
మన ముందు మన బిగ్ బాస్ ఉన్నారు కదా, రిహర్సల్స్ కోరస్ కూడా ఏదైనా ఒక చిన్న తప్పు ఉంటే కళ్ళ కరెక్ట్ చేసి మళ్ళా ఇంకొకసారి ఫుల్ ఆర్కెస్ట్రాతో రిహర్సల్ చేసి అదన్నీ చూసి కదా నేను కూడా వచ్చాను. సో ఆ డెడికేషన్ ఉండాలి. బాలు గారు అన్ని దారి మనకు నేర్పించారు 100%. సో టచ్ 100 times పాడే సాంగ్స్ కూడా మళ్ళా మళ్ళా ప్రాక్టీస్ చేస్తారు బాలు గారు. కరెక్ట్. నేనే ఈ సాంగ్ తెలియదు బాగా తెలుసు కదా ఎందుకు మళ్ళా ప్రాక్టీస్ చేస్తున్నారు అని కూడా మనం థింక్ చేస్తున్నప్పుడు అది కూడా ఆర్కెస్ట్రా వాళ్ళతో ఏదైనా చిన్న ఎవరికైనా చిన్న మార్పు ఉంటే అది కూడా కరెక్ట్ చేసి అలాగే అన్ని దారి చూపించేశారు. అది మనం ఫాలో అవ్వాలి అంటే. వెరీ ట్రూ. వరల్డ్ కైండ్నెస్ డే ని పురస్కరించుకొని మీరు ఒక కాన్సర్ట్ చేయటం అనేది మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఈ కాన్సర్ట్ ఒప్పుకొని తర్వాత నేను విన్నాను ద 13th వరల్డ్ కైండ్నెస్ డే అని. అయితే నాకు చాలా సంతోషం వచ్చింది ఎందుకంటే ఇలాంటి ఒక వరల్డ్ కైండ్నెస్ డేలో ఒక నేను కూడా ఒక భాగమై దాంట్లో ఒక కాన్సర్ట్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది అని అది చాలా సంతోషం. అయితే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా సునీత గారు ఉన్నారు, అప్పుడు నా కాన్సర్ట్లో మీరు పాడలేరు, అయితే ఈ ఇంటర్వ్యూలో అయినా మీ మీ దగ్గర నుంచి ఒక 2 lines వినడానికి ఏదైనా మన ఆడియన్స్కి భాగ్యం ఉంటుందా? అసలు ఫస్ట్ నేను ఇప్పుడు పోట్లాడతా మీతో, సునీత గారా లే గారు అని చెప్పాను, సారీ అది అందరూ చెప్తా అసలు అలాగే వచ్చింది సునీత. నేను మేడం అంటేనేమో నన్ను ఏదో అని గారు అంటారా, అది అందరూ చెప్తున్నది ఎలా వచ్చింది? ఆడియన్స్ కి సునీత గారు కదా, నాకు కాదు నాకు కాదు నాకు సునీత. అయితే ఆడియన్స్ కి నేను మీ ముందు అందంగా లేనా ఆ పాట 2 lines. Oh my god, you made my day. I can't tell you how happy I am today akka, seriously. But koncham compose cheskovali mee mundu paadalani meeru nenu illa cheptu unte nenu maatladutu unte enti nijama kada anna chinna paati idi kuda raavachu endukinta. I can't tell you how much I love you, how much I adore you, admire you. Mutual admiration, you should say it is mutual admiration. As a human being, as an artist, me dedication, me passion towards singing and that energy, that commitment, we really really love you so much akka. Looking forward for the best work from you. Thank you. So ipu nenu andanga leda padala andanga unnaru anduke padamannanu. ఓకే ధైర్యం చేసేస్తున్నాను. కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాట వరసకి కలికి చిలకనాయే కలత నిదురలాయే మరవలేక నిన్ని మదన పడితేనే చూసి ఉడికించనేలా నువ్వు వచ్చి అడగాలి అన్నట్టునే పెట్టు చేశాను ఇన్నాళ్ళుగా. అందంగా లేనా అసలే బాలేనా నీడు చూడు కాననా అలుసైపోయానా అసలే నీ కాన వేషాలు చాలే పొమ్మనా చూడు ఉన్నారు. సో స్వీట్ ఆఫ్ యూ, అసలే బాగున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ. అలా చూసారా నేను కళ్ళు మూసుకొని పాడాను. అలాగే సునీత సింగర్ మాత్రం కాదు, అది బహుముఖ ప్రతిభ అది కూడా చెప్పాలి. డబ్బింగ్ కూడా ఒక నేను చాలా మంది చెప్పి, అయితే నేను ఎక్కువ డబ్బింగ్ మీకు తెలుసు నా నేను ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ చూడటం అలవాటు లేదు. అయితే కూడా పిక్చర్ పేరు చూడాలని ఉంది, ఆ ఫిల్మ్ లో పద్మావతి అనే ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా,
పద్మావతి పద్మావతి ఎన్ని స్టార్ట్ నేనే ఏదో అవుతుంది. హోంవర్క్ చేశాను అనుకున్నాను, కాదు ఎనీథింగ్ ఫర్ అక్క. సరిత గారు, యాక్ట్రెస్ సరిత గారు కూడా ఒకసారి చెప్పారు మీ మీ డబ్బింగ్ గురించి, గుర్తుందా? ఒక ఫంక్షన్ లో ఆమె చెప్పారు, మా అవార్డ్ ఫంక్షన్ లో బాగా చేస్తున్నారు అని. అది కూడా ఒకసారి విన్నాను తర్వాత, కొంచెం రెడీ అయిన తర్వాత గుర్తుంది, గుర్తుంటే గుర్తుందా? అయ్యో డైలాగ్ యా అదేంటది, పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. సచ్ ఎ ఫేమస్ డైలాగ్. అసలు మీరు గుర్తు పెట్టుకోవటం అడగటం అనేది ఇట్స్ లైక్ సంథింగ్ అమేజింగ్. అది మాత్రం కాదు, మీ నటించిన ఒక ఫిల్మ్ మూవీ కూడా చూశాను. ఆ మూవీ పేరు యు ఆర్ ద మెయిన్ క్యారెక్టర్, పేరు మర్చిపోయాను అయ్యయ్యో. మూవీ పేరేంటి? రాగం. రాగం కాదు, రాగం యుఎస్ లో ఇట్ వాస్ బేస్డ్ ఆన్ యూ ద స్టోరీస్. రాగం షూట్ మనం ఐ థింక్ కాన్సర్ట్ కి వెళ్ళాం కదా, అక్కడ చూపించారు అది కదా. అవునవును, ఆ ఫంక్షన్ మూవీ పేరు రాగం. రాగం, ఓకే ఓకే, రాగం, ఓకే ఓకే ఓకే, అది కూడా ఓకే. అయ్యో మూవీ పేరు మర్చిపోయాను. అయితే ఒక ఒక క్యారెక్టర్ పేరు కదా మూవీకి, అనామిక శీలావతి, శీలావతి ఎలా ఐ ఫర్గాట్ ద నేమ్. That movie, there was Pravalika. Another name for, what was your name? Pravalika. Pravalika. Adi, okay, name, okay, Ragam ani kaadu, okay, name. Ragam is okay, lady the name, name of the short film, but Pravalika is her character's name. Character, oh, I thought the movie name is Pravalika. Kaadu, kaadu, Ragam is okay. No, such a so, sweet Anni, person. So, Anni try chesaru. అన్ని ట్రై చేశారు, యాక్టింగ్, డబ్బింగ్, సింగింగ్, వేరే ఏదైనా ఉందా మీ ఇంట్రెస్ట్? డ్రాయింగ్ ఉందా? డ్రాయింగ్ తెలుసా? డ్రాయింగ్ పర్వాలేదు, ముగ్గులు బాగా వేస్తాను, వంట బాగా చేస్తాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే, బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎందులోనూ పర్ఫెక్షన్ రాలేదు. అయ్యో మీరు చెప్పింది ఏ నాకు రాదు, వంట రాదు, డ్రాయింగ్ రాదు, యాక్టింగ్ రాదు, డబ్బింగ్ రాదు. ఒక మాట చెప్పనా, ఒక్కసారి పాట పాడితే మీరు మాకు ఆకలేదు, డ్రాయింగ్ చేయబుద్ధి కాదు, డబ్బింగ్ వినబుద్ధి కాదు, ఏమి చేయబుద్ధి కాదు, ప్రపంచాన్ని అంతా మర్చిపోయి జస్ట్ మీ పాట వినాలనిపిస్తుంది. దట్స్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు నో సంథింగ్, ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక చిన్న మార్పు కావాలి అని అనుకుంటే ఏది ఏది చేంజ్ అయితే అట్లీస్ట్ మన పర్సెప్షన్ కానీ మన బిహేవియర్ టువర్డ్స్ ఫెలో హ్యూమన్ బీయింగ్ మారుతుంది అని మీ ఉద్దేశం? వాట్ చేంజ్ వీ నీడ్ రైట్ నౌ ఇన్ ద సొసైటీ? రికగ్నిషన్. యు హావ్ ఇప్పుడు ఎవరు ఎవరిని చూడ అలాంటి ఒక పరిస్థితి లేదు. ఎవ్రీబడి ఇస్ బిజీ ఇన్ దేర్ ఓన్ వే, దేర్ ఓన్ లైఫ్, ఎవ్రీబడి ఇస్ బిజీ. సో కైండ్నెస్, అది కూడా కైండ్నెస్సే, మిగతా వాళ్ళకి ఏం కావాలో అది హెల్ప్ చేయటం. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా మనం, నేను స్కూల్లో చదివిన టైంలో ఒక ఎల్డర్లీ పర్సన్ బస్సులో ఏదైనా వస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక సీట్లో కూర్చున్నానంటే ఐ హ్యావ్ టు గెట్ అప్ అండ్ గివ్ హిమ్ అ సీట్. ఏదైనా ఒక లేడీ ఒక పాపని తీసుకొని ఇలా బస్సులో, వీ హ్యావ్ టు గెట్ అప్ అండ్ గి, దట్ వాస్ ద ట్రైనింగ్ వీ గాట్. బట్ నౌ డేస్ అందరూ, నేను చాలా చూస్తున్నది ఏంటంటే, హెడ్ ఫోన్ పెట్టుకొని ఒక్కొక్క సీట్లో కూర్చుంటారు. ఎవరు దగ్గర కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి, ఏదో అన్ని ఎవరు, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్, దే ఆర్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్ లిసనింగ్ టు మ్యూజిక్ అండ్ దే విల్ లుకింగ్ అవుట్ సైడ్. ఇక్కడ ఒక అమ్మాయి బ్యాగు పాప అదన్నీ చూసి పెట్టుకొని బస్సులో చాలా స్ట్రగుల్ చేయటం వాళ్ళు కనిపించట్లేదు. సో అలాంటి కొంచెం అది కూడా నేర్పించుకోవాలి స్కూల్స్లో. మనకు
ఆఫ్టర్ స్కూల్ స్కూల్ వెకేషన్ టైంలో ఒక ఇలాంటి కొన్ని పిల్లలని సెలెక్ట్ చేసి ఒక వాట్ యు కాల్ ఒక ఇంకొక చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ అని ఒక సెంటర్లో మన్ని తీసుకెళ్ళి 1 వీక్ అక్కడే ఉండిపోయి సో మనం అందరూ ఫ్రెండ్స్ అయిపోతుంది ఆ టైంలో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా క్లాసెస్ ఇలాంటి హౌ టు బిహేవ్ అద దాని గురించి ఇలా రోడ్లో సైన్స్ ఎలా అది ఎలా గమనించాలి అలాంటి రోడ్ ట్రాఫిక్ గురించి పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి ఒక్కరు వచ్చి మాట్లాడతారు అలాంటి క్లాసెస్ చాలా ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్క పర్సన్ రిప్రజెంటేటివ్ వచ్చి దాని గురించి క్లాసెస్ ఇస్తారు కొన్ని సోషల్ వెల్బీ అది చాలా సోషల్ వెల్బీయింగ్ అండ్ ఈవినింగ్ లో మనం పాడే వాళ్ళు పాడతారు కొన్ని డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తారు మోనో యాక్ట్ మిమిక్రీ అలాంటిది చాలా ఎంటర్టైన్మెంట్ ఈవినింగ్ లో ఉంటుంది 1 వీక్ అది దట్ వాస్ ద బెస్ట్ టైమ్ ఐ థింక్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ పీపుల్ కేమ్ అండ్ ఓవర్ రోడ్స్ లో వి సీ సైన్స్ నో వాట్ డస్ దట్ మీన్ వి డజంట్ నో నో సో అలాంటి చాలా విషయాలు ఇలా నేర్పిస్తారు సో ఐ రియలీ దట్ ఈస్ వాట్ ఇస్ మిస్సింగ్ దట్ అలాంటిది యా అది అది పిల్లలకి ఇంపార్టెన్స్ ఒక్కొక్క ఎలా పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తారు ఒక సోషల్ బిహేవియర్ ఎలా ఎలా ఉండాలి అలాంటి విషయంలో కూడా కొన్ని ఇంకా కొంచెం గమనం వాట్ యు కాల్ ఫర్ గమనం అంటే యు హావ్ టు పే మోర్ అటెన్షన్ నాకు మలయాళం తమిళ తెలుగు అన్ని కలిపి ఏదో ఒక కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను ఎంత క్యూట్ గా ఉంటుందంటే ఇది ఇదా అదే అంటే కరెక్ట్ చేయబుద్ది కాదు అదే ఎంతో అందంగా ఉంటుంది అయ్యో అయ్యో ఇట్లా బుగ్గలు ఇలా 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 రాగేయాలండి అయ్యో కాదు సో సో ఇప్పుడు ఇటువంటి టాపిక్స్ అన్ని కనుక స్కూల్ అవర్స్ పోనీ స్కూల్లోనే 9 to 4 అయితే 3 to 4 అట్లీస్ట్ పిల్లలకి ఆ పర్టికులర్ 1 అవర్ ఇటువంటి విషయాల్లో అవగాహన కల్పిస్తే గనక చాలా బాగుంటుంది అనేది హాలిడేస్ లో స్కూల్ క్లోజ్ అవుతుంది కదా ఎగ్జామ్ తర్వాత క్లోజ్ అవుతున్న టైంలో 1 వీక్ చాలు 1 వీక్ ఇలా చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లాంటి ఏదైనా ఒక సెంటర్ లో ఇలాగే క్లాస్ పెట్టేసి విల్ గెట్ గుడ్ ఫ్రెండ్షిప్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి సెలెక్టెడ్ కిడ్స్ కమ్ దేర్ కరెక్ట్ అలాగే నాకు తెలిసి పర్టికులర్ గా వీక్లీ వన్స్ అయినా సరే అట్లీస్ట్ ఈ గ్రూప్స్ కిటీ పార్టీలు అంటారు అది ఇది రకరకాల సందర్భాల్లో అందరూ కలుస్తూ ఉంటారు అట్లీస్ట్ ఈ కొంచెం యునో ఈ కైండ్నెస్ గురించి కానీ అసలు మనం ఎవరికైనా సహాయపడగలిగే ఇంకో ఇటువంటి టాపిక్స్ కూడా కిటీ పార్టీ అంటే గాసిప్ పార్టీ అవ్వకూడదు సొసైటీకి ఏదైనా ఉపయోగపడే పార్టీ అవ్వాలి కిటీ పార్టీ కరెక్ట్ ఎందుకంటే సమాజంలో ఆడవాళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అండ్ ఆడవాళ్ళు నిజంగా తలుచుకుంటే అంటే మనం శక్తిమూర్తులతో సమానం కదా ఫిజికల్గా కొంచెం ప్రాబబ్లీ వీఆర్ వెరీ సెన్సిటివ్ బట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు మైండ్ మనం ఆలోచించే తీరు వీ కెన్ హ్యాండిల్ 4 థింగ్స్ అట్ ఎ టైమ్ అంత స్ట్రాంగ్ పవర్ ఆ విల్ పవర్ కానీ అంత ఫోకస్ కానీ అంత డెడికేషన్ కానీ జనరల్గానే సహజంగానే మనకి ఆడవాళ్ళగా మనకు అబ్బింది యాజ్ యూ సెడ్ కిటీ పార్టీస్ కూడా ఎప్పుడన్నా అప్పుడప్పుడు అర్థవంతంగా అయ్యి అంటే నో అదేదో మనం కామెంట్ చేయటం అని కాదు జనరలీ కొన్ని కొన్ని ఇటువంటి విషయాలకు కూడా మనం టైం కేటాయించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దట్ ఆడవాళ్ళు చాలా ఆర్గనైజేషన్స్ ఇలా చేస్తున్నారు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని చాలా మందికి హెల్ప్ చేయటం అలాంటి చేస్తున్నారు నాకు తెలిసిన వరకు చాలా గుడ్ థింగ్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం వెరీ ట్రూ సోషల్ మీడియా కూడా మంచి మంచి విషయం షేర్ చేయడానికి యూజ్ చేయాలి తప్పు తప్పు న్యూస్ స్ప్రెడ్ చేయడం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అలాంటిది అది మాత్రం కాదు ఏదైనా ఒక అది నిజమో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ nobody thinks about it and they'll start writing their own opinion about maybe a person
హీ మేబీ ఏ జూనియర్ ఆర్ సీనియర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ అదన్నీ కొంచెం హర్ట్ అవుతుంది కదా. బేసికల్లీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరూ జడ్జిలు అయిపోతున్నారు సడన్లీ. మీడియా అంటే చేతిలో పెన్ను ఉంది అంటే, లేకపోతే మన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే, రకరకాల టైటిల్స్, లోపలికి వెళ్తే ఏమీ ఉండదు. బట్ ఆ టైటిల్ మాత్రం జనాలందరినీ నెగిటివ్ సైడ్స్ అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది. మీకు తెలుసా ఈ వాయిస్ లో బికాస్ ఆఫ్ ద టైటిల్స్ జనాలు అట్రాక్ట్ అవ్వటం, లోపలికి వెళ్ళి క్లిక్ చేసి చూస్తారు. ఆ క్యూరియాసిటీ జనాలకు కూడా ఉంది, లేదని కాదు. నా గురించి కూడా ఒకటి వచ్చింది. ఏంటది నా గురించి ఒకటి వచ్చింది, బయట తెలియలేని ఒక వాట్ యు కాల్ ఫర్ ఇల్నెస్, నోయ్. నోయ్ అంటే వాట్ యు కాల్ ఇన్ నోయ్ మీన్స్ ఇల్నెస్. యా, చిత్ర గారికి ఉన్న బయటకి తెలి సీక్రెట్ ఇల్నెస్ అలా. నేను కూడా అది ఏంటి, నాకే తెలియదు ఏంటని నేను కూడా క్లిక్ చేసి చూస్తాను అది ఎలాగే. అయితే ఏంటంటే ఓసిడి రామచంద్ర, అది ఇల్నెస్ టెన్షన్ అయిపోయింది, నాకే ఇల్నెస్ నాకేం తెలియదే. ఇలా వెళ్ళి చూసాను, అది చూసారా మీరు కూడా చూసారా. సో వాటి పర్పస్ అవమైంది లిటరలీ, మీరే వెళ్ళి చూసారు. ఈ ఇంటర్వ్యూ ఎవరు నాకు పంపించారు ఇలా చూసారా మీ గురించి, నాకే అది ఏంటి అది ఒక క్యూరియాసిటీ వస్తుంది కదా. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆ టైటిల్ పెట్టిన వాడు ఎవడో ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూస్తే అరే వా అయిపోయిందిరా, జీవితం ధన్యం అయిపోయింది అనుకుంటాడు గ్యారంటీ. సో అక్క, ఈ ఈ పాండమిక్ టైం వాట్ ఎవర్ ఇట్ మే బి వి ఆర్ గోయింగ్ త్రూ, దిస్ ఇస్ అ రియల్ సర్ప్రైజ్ మన జీవితాలన్నిటికీ. దీన్ని క్రాస్ చేయడానికి మీరిచ్చే సలహా ఏంటి? యు హావ్ టు టేక్ ప్రికాషన్స్ బికాస్ ఐ వాస్ టోల్డ్ దట్ దర్ ఆర్ ఆల్మోస్ట్ 57 వైరసెస్ అరౌండ్ ద వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో మెడిసిన్ ఆర్ నో వ్యాక్సిన్. So yeah. anytime anyone Money virus broke. can attack yeah. us again. Yeah. So basic cleanliness, we have to start practicing our basic cleanliness first of all. Public places lo speak cheyadam alanti danni ippude manne cheyali. Mana inkoka country velthe mana the discipline enta baaga chusukunnamo alage mana oorlo kuda ala cheyali. Adi first. తర్వాత వైట్ కాలర్ జాబ్ మాత్రం చేస్తాను అని ఉంటే జీవితం ఏదో ఎలాగో అయిపోతుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఫేస్ ఎలా సిచ్యువేషన్ వస్తే కూడా మనం బతకాలి. లైఫ్ షుడ్ గో ఆన్. సో వీ హ్యావ్ టు సీ అదర్ ఆప్షన్స్ ఆల్సో ఫర్ ద టైమ్ ఎస్పెషలీ మ్యూజిషియన్స్. ఇప్పుడు చాలా చాలా మంది ఇప్పుడు వాళ్ళు స్కూల్స్ అంటే ట్యూషన్స్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, ఇలాంటి మ్యూజిక్ షాప్స్ స్టార్ట్ చేశారు, వెజిటబుల్స్ జ్యూస్ షాప్ అలాంటిది కూడా సైడ్ బిజినెస్ గా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. అయితే ప్రోగ్రామ్స్ లేదంటే ఒక సోషల్ డిస్టెన్సింగ్ లో ఎంత ఎంత మందికి ప్రోగ్రామ్ చేస్తారు? నో, ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ డూ దాట్ బికాస్ టికెట్స్ వాళ్ళకి టికెట్స్ అందరూ ఎవ్రీబడి షుడ్ బై యు నో. సో ఇలాంటి టైంలో అది కష్టం అవుతుంది. సో కొంచెం ఇది వ్యాక్సిన్ వచ్చే వరకు తప్పకుండా కాన్సర్ట్స్ ఏం పెద్దగా అవుట్డోర్ కాన్సర్ట్స్ ఏం ఉండదు. సో ఇలాంటిది ఏదైనా ట్రై చేసుకోవాలి. వీ హ్యావ్ టు లివ్ నో అదర్ వే. నేను ఇది మాత్రమే నేను చేస్తానని ఇఫ్ యు థింక్ లైక్ దట్ యూ కాంట్ లివ్ నో. That is very, very true. Very well said. And World Kindness Day, 13th November. Akka, meer icche message enti? Kindness is romba, it's the most important nature. Human being undali, kindness undali. Unna vaallu, leni vaalliki edaina koncham chesukovali. Vaallaku kavalsina time lo edaina ichesukovali. అన్ని షేర్ చేయాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే తర్వాత ఏం చెప్పాలో తెలీదు. అంటే ఏం చెప్పాలో తెలీదు, అది కూడా చెప్పేసి మీకు వీలైన వరకు హెల్ప్ చేయాలి అంతే.
వీలైనంత వరకు హెల్ప్ చేయాలి. కరెక్ట్, అంటే మన పరిధిలో మన లిమిటేషన్స్ కూడా గమనించుకొని మనం ఎంతవరకు అయితే అంతవరకు. నాట్ నెసెసరీలీ ఇది ఏదో డబ్బు పరంగానే సహాయం చేస్తే సహాయం చేసినట్టు కాదు, ఒక మాట సహాయం చేయొచ్చు. ఎవరినన్నా పోనీ ఎవరైనా డిప్రెషన్లో ఉంటే అయితే ఐ నో, అంటే మీరు కూడా అదే డిప్రెషన్ స్టేట్ లో ఉన్నా, నేను కూడా ఆ డిప్రెషన్ స్టేట్ లో చాలా సార్లు ఉన్నాను, నాకు కౌన్సిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు డెఫినెట్లీ. సి వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం అంతే కదా మనకి. సో అలా మాట సాయం చేయొచ్చు, ఎవరికన్నా కౌన్సిలింగ్ చేయాలంటే కౌన్సిలింగ్ చేయొచ్చు, పుస్తకాలు కింద పడితే తీసి ఇవ్వడం కూడా సహాయమే, పళ్ళు తెచ్చి పెట్టడం కూడా సహాయమే, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో కావాల్సిందల్లా ఏంటంటే కైండ్ హార్ట్. నాట్ జస్ట్ దట్ మనం వరల్డ్ కైండ్నెస్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కైండ్నెస్ గురించి ఎక్కువ ఎన్హాన్స్ చేస్తున్నట్టు కాదు, బట్ బేసికలీ ఈ క్వాలిటీస్ ఉంటే మనిషిగా మనకి అట్లీస్ట్ మన జీవితానికి ఒక అర్థం, ఒక మీనింగ్ ఉంటుంది. ఇస్ వాట్ సమప్ చేసి, ఇవన్నీ నీ మాటలు బై ద వే, నా మాటలు కాదు, ఇంత చెప్పాలనుకున్నారు నాకు తెలుసు. అది కాదు, మీరే ఇప్పుడు ఈ టచ్ లైఫ్ ఫౌండేషన్ అంబాసిడర్. సో ఒక్క నిమిషం, నువ్వే కాదు, నువ్వే మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి క్వశ్చన్, మళ్ళీ ఫస్ట్ నుంచి నువ్వే టచ్ లైఫ్ ఫౌండేషన్ అంబాసిడర్. సో యూ హ్యావ్ టు టాక్ మోర్ అబౌట్ కైండ్నెస్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐ ఫీల్ ఆనర్డ్, దిస్ ఈస్ అన్ ఆనర్ టు మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ టచ్ లైఫ్ ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం అనేది. I feel it's an honor. And prati amsillonu akka nenu, even if I'm going out, eppudaithe idi nenu take up chesi I'm part of this family, I started na perception towards my fellow humans kani lakapothe day to day work lo the way I'm treating people, I started knowing things ante down deep there ఏదో ఒక ప్రతి చోట ఎక్కడైనా సరే నాకు తోచినంత నేను ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయం రోజు రోజుకి పెరగటం చూసి నాలో ఇంత చేంజ్ వస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆ చేంజ్ అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ యు విల్ బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఎగ్జాక్ట్లీ. సీ ఐఎమ్ నోయింగ్ మై సెల్ఫ్ డే బై డే, నాలో మార్పు కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసే భాగ్యం దొరికింది. we'll concentrate in our own family only, you know. Exactly. We don't go outside. Our thinking ravadaniki manaki inka koncha maturity ravali, definitely. So day to day prati roju evaro okallu chinna vallu kavachu pedda vallu kavachu prati okkala daggar nunchi chinna chinna vishayale mana nerchukuntu velachu. So correct, for a better society and to be a better human being, I just started even baby steps. With your best wishes and blessings, and thank you so much. Edaina eppudaina edaina help kavalante nenu kuda part avutanu meeku. Ayyo antakantena meeru paata panchukovatam maata panchukovatam tho paatu sahayam chestanu anna vishayamlo kuda you are there annadi chaalu maaku nijanga. Thank you so very much for the wonderful time. We are eagerly waiting for the concert, this full concert. క్వశ్చన్ పేపర్ లీక్ చేయరు కాబట్టి ఏం పాటలు పాడు ప్లీజ్ చెప్పరా, మేము అడగను. ఇది ఎందుకంటే నాకు కూడా సస్పెన్స్. ప్లీజ్ ఒక్క పాట చెప్పు. సో నేను ప్రేక్షకులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా ఈ కాన్సర్ట్ చూస్తే టచ్ లైఫ్ ఫౌండేషన్ కి ఆల్వేస్ అది ఇంకా పాపులర్ అవుతుంది. అండ్ ఎవ్రీబడి క్యాన్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫౌండేషన్, మీ హెల్ప్ కూడా దీంట్లో ఉంటుంది అని. సో ఎవ్రీబడి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ ఆల్ ది ప్రోగ్రామ్స్ ఇన్క్లూడింగ్ మై కాన్సర్ట్. వాళ్ళ డిబేట్స్ అన్ని ఉంటుంది కదా, ఇలా డిబేట్స్ అన్ని టచ్ లైఫ్ గురించి ఇంకా ఎక్కువ తెలియాలంటే ఆ డిబేట్ కూడా చూసుకోవాలి. సో అందుకే రిజిస్టర్ చేయండి అందరూ. We have panel discussions, Shailaja Kiran garu, Ramadev garu, and eminent personalities vallandaru koodina oka panel tho women empowerment and importance society lo itwanti manchi manchi topics meeda boladani discussions jarigayi. And people should know manaki entertainment anedi chaala important jeevithamlo. And
and your singing makes a huge difference, of course. It me concert chodaniki enta eager ga aithe wait chestunaro alage prapanchamlo ఎంత మంది నీడీ పీపుల్ ఉన్నారో, ఎంతమంది నిజంగా అవసరంలో ఉన్నారో మన పరిధిలో. ఇందాక మేడం చెప్పినట్టే మన పరిధిలో మనం ఎంతవరకు సహాయం చేయగల కెపాసిటీ అందరిలోనూ ఉంటుంది. మనం ఎంతవరకు స్ట్రెచ్ చేసుకోగలము, రకరకాల టాపిక్స్ మీద డిస్కషన్స్ జరుగుతాయి కాబట్టి. ఇలాగూ చిత్రగారి మాటల్లో విన్నారు మీరు, దయచేసి ప్లీజ్ రిజిస్టర్ touchalife.org వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా తెలుస్తుంది. ప్లీజ్ రిజిస్టర్ అండ్ I'm sure you will enjoy the concert. Nenu evarini cheppadaniki, you will enjoy the concert indeed. It will be another lifetime memory for all of us. I know that. Thanks for accepting Just the invitation. Tamil and Telugu. Exactly. Tamil and Telugu. You're the only Not singer only Telugu, after Balu garu. Tamil also. Balu garu tarvata, we look up to you. South oh, Indian oh, and oh, represent chestu. Nizanga akka. Nizanga. మొన్నటి వరకు ఆయన కంపారిజన్ లేదు, మనందరినీ చేయి పట్టుకుని నడిపించుకుని తీసుకెళ్లారు. ఇప్పుడు వీ లుక్ అప్ టు యూ అండ్ దెన్ ప్లీజ్ హోల్డ్ అవర్ హ్యాండ్స్, ప్లీజ్ డోంట్ లీవ్ అస్ అండ్ వీఆర్ లైక్ యునో ఏం చేయాలో ఎక్కడ ఉన్నామో ఏం అర్థం కాకుండా ఉంది. ఐఎమ్ ష్యూర్ మీ గైడెన్స్లో అండ్ మీ రిప్రజెంటేషన్లో సౌత్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మీరు ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మీ పాటలో నడుస్తాము. వీ విల్ హ్యాపీలీ ఫాలో యూ, వి always love you and thank you so love much you for giving too. Yes, thank you thank you thank you so much for giving thank us you, this Sonia. opportunity okay. thank you for my best wishes to Touch a Life Foundation. You have to do lot more and more kindness for the world, for the entire people in the world. So whatever possible, please do. My support is always there for you. That is enough for us. Thanks akka. Thank you ummadi logita sayodhyaga nimma koruvo ayodhyaga kammani pala manasulu penchina kommaku poolu pandaga rama rama ramanna katha telugu jati talache katha రామ రామ రామన్న కథ విని మురిసిపోని మనసుంటదా రామ రామ రామన్న కథ తెలుగు జాతి తలచే కథ రామ రామ రామన్న కథ విని మురిసిపోని మనసుంటదా